ఇవాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ ఎక్కడైనా మీరు పొరపాటున రేషన్ షాప్కి ఎప్పుడైనా పోయారా? రేషన్ షాపుకు బియ్యం కోసం పోతే, గతంలో రేషన్ షాపుకు పోతే ఏమేమి ఇచ్చేవాళ్ళు? రేషన్ షాపుకు పోతే గతంలో బియ్యంతో పాటు చక్కెర ఇచ్చేవాళ్ళ, చక్కెరతో పాటు కందిపప్పు ఇచ్చేవాళ్ళ, కందిపప్పుతో పాటు పామాయిల్ ఇచ్చేవాళ్ళ, పామాయిల్తో పాటు గోధుమలు ఇచ్చేవాళ్ళ, కారంపప్పు ఇచ్చేవాళ్ళ, పసుపు ఇచ్చేవాళ్ళ, ఉప్పు ఇచ్చేవాళ్ళ, చింతపండు ఇచ్చేవాళ్ళ, కిరిసినారు కూడా ఇచ్చేవాళ్ళ కదా, అవునా కదా? ఇవన్నీ కేవలం 185 రూపాయలకు మీ చేతుల్లో పెట్టేవాళ్ళు, అవునా కదా? ఇవాళ మీరు బియ్యం షాపుకు, ఇవాళ మీరు రేషన్ షాపుకు పోతే మీకు బియ్యం తప్ప ఏమైనా ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఆ బియ్యం కూడా ఇంట్లో 6 మంది ఉంటే కనీసం ఇద్దరికన్నా 7 ముద్దలు పడ్డం లేదని కట్టింగ్ ఉందా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా ఎన్నికలప్పుడు ఏమన్నాడు? పిల్లలు తాగి చెడిపోతున్నారన్నాడు ఈ పెద్ద మనిషి, గుర్తుందా? అధికారంలోకి వస్తే ఏమన్నాడు? మందు షాపులు బెల్ట్ షాపులు తీసేస్తాను అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఇవాళ గ్రామాలలో పరిస్థితి ఏమిటి? ఇవాళ గ్రామాలలో పరిస్థితి ఏమిటంటే, గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ గ్రామాన వీధి పక్కన, గుడి పక్కన, ఇంటి పక్కన ప్రతి ఊర్లో 2 కాదు 3, కొన్ని ఊర్లలో 4 మందు షాపులు ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను.